ఆశీర్వాద్ అమ్మలు ఇంట కమ్మని వంట. అంటే అతికేమేప్పుడు అందరూ చేసుకుంటారు, దాంట్లో ఏం పెద్ద తెలియాల్సింది ఏముంది అని అనుకుంటాం మనం. అలా కాదు, దీనికి మనం వాడే పదార్థాలు జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, నూనె, అరటికాయ ముక్కలు, పసుపు, ఉప్పు మరియు కొత్తిమీర. రోజు మామూలుగా అటిక ఇవ్వేప్పుడు చేస్తే ఎలా చేస్తాను, అలా కాకుండా ఇది ఇంకొక రకంగా చేస్తున్నాను. ఇవాళ మనం తొందరగా ఉంటే ఏం చేస్తాము, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పప్పు వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి ఉల్లిపాయలు వేసుకుంటాము, లేదంటే డైరెక్ట్గా అటికాయలు వేసి వేయించేసుకుంటాం కదా అటికాయ. ఇప్పుడు ఇప్పుడు అలా కాకుండా ఇది కొంచెం మార్పు దీంట్లో. ఇది ఒక పొడి చేసి పెట్టుకున్నాను సరేనా. జీలకర్ర ముందు జీలకర్ర వేసుకుని, జీలకర్ర ఒక 2 స్పూన్లు, అందులో నూనె నెయ్యి అలాంటివి ఏం వేయాలి అవసరం లేదు. జీలకర్ర దోరగా వేయించుకుంటాం, తొందరగా మాడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పట్ట పట్ట అంటుంటాయి కదా, అప్పుడు తీసేయాలి. అమ్మ జీలకర్రతో ఇంకేం వేయాలి చూడు. ముందుగా జీలకర్ర ఇలా వేయించేసుకుని, ఆ తర్వాత శనగపప్పు, శుభ్రం చేసిన శనగపప్పు. నూనె ఏం వేయకూడదు, మామూలుగా ప్యాన్ తీసుకుని దాంట్లో వేయించుకోవడం, మాడకుండా వాటిని ఎర్రగా వేయించుకోవాలి. అంటే ఈ పప్పు కొద్దిగా బ్రౌన్ కలర్గా మారే వరకు వెయిట్ చేసి తర్వాత లైట్ బ్రౌన్ మాడకుండా మనం దీన్ని ఇలా వేయించుకున్నాం. అమ్మా ఈ జీలకర్ర, ఈ పప్పు ఎంతెంత తీసుకోవాలి? ఇవన్నీ జీలకర్ర ఏమో 2 స్పూన్లు తీసుకోవాలి ఇలాంటి స్పూన్తో. మినపప్పు, శనగపప్పు 2 సమానంగా తీసుకోవాలి. ఒక 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం కొబ్బరి పొడి దొరుకుతుంది మార్కెట్లో, అది కూడా తెచ్చుకోవచ్చు. లేదా కొబ్బరి లేదంటే మనం ఎండి కొబ్బరి కూడా సన్నగా ముక్కలు తరుక్కుని దాన్ని కూడా వేయించి, కొబ్బరి ఇంకా రిచ్ కావాలి అంటే కొబ్బరి కూడా వాడచ్చు మనం, ఎండి కొబ్బరి కూడా ఈ పొడిలో. ఇప్పుడు మనం అన్నీ దోరగా అయిపోతుంది కదా మినపప్పు, ఇది కూడా బ్రౌన్ కలర్లో మారే వరకు వేయించుకోవాలి. కానీ ఇందులో నూనె నెయ్యి అలాంటివి ఏమీ వేయం. మినపప్పు ద్వారగా అయింది కదా, కాలాక ఈ పక్కకు తీసి జాగ్రత్త వేసుకున్నాక దాల్చినచెక్క, దాంతోపాటు ఒక్క ఎండుమిరపకాయ వేసుకుని దాల్చినచెక్క 2 పెద్దవి తీసుకుని వేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఎండి కొబ్బరి వేయట్లేదు, కానీ ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మార్కెట్లో పొడి దొరుకుతుంది కదా, కువాసన లేని పొడి మంచి ఫ్రెష్ తెచ్చుకుని దీంట్లో వేసుకోవచ్చు. ఈ దాల్చిన ఎండుమిరపకాయ కూడా వేయించి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం? ఇవన్నీ మిక్సీలో ఇప్పుడు పొడి చేసుకోవాలి. ఆ చూడు మినపప్పును, శనగపప్పు చల్లారిపోయాయి కదా, ఇవన్నీ తీసుకెళ్లి మిక్సీలో పొడి చేసి కలిపేసి అన్ని ఒక దగ్గర కలిపేసి, ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మిక్సీలో కలుపుకొని రావాలి, పొడి చేసుకుని రావాలి. అమ్మా చాలా బాగా చేసుకోవచ్చు పొడి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పొడి మనం చక్కగా ఒక సీసాలో వేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అరటికాయ కూర లేదంటే బెండకాయ వేపుడు చేసినప్పుడు ఈ పొడి చల్లుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. అయితే ఇది 10 రోజుల కంటే ఎక్కువ ఉంచకూడదు, మళ్ళీ ఆ పొడి ఇది పోతుంది, ముక్కు వాసన వచ్చేసి. ఇప్పుడు మనం అరటికాయ వేపుడు చేసుకుందాం. నూనె వేసి కాస్తంత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర దీంట్లో వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలన్నా వేసుకోవచ్చు. ఒక్కటే ఒక్కటే కాయ పూసాను నేను, ఒకే అరటికాయ తీసుకున్నాను, దాని ప్రకారంగా వేసుకుంటాను. దీంట్లో ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు. అందులో తప్పుకో పేలుతుంది. అమ్మా ఈ అరటికాయ నువ్వు రౌండ్ రౌండ్ గా తరిగావు కదా, అవును, వేరే షేప్ లో కూడా తరుక్కోవచ్చా? తరుక్కోవచ్చు, పొడు పొడు ముక్కలుగా లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా మనం తరుక్కోవచ్చు. కానీ ఏ తరుక్కున్నా ఇది మనం ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి, లేకపోతే కలర్ మాన. ఇప్పుడు ఇది కాస్త ఇలా నూనెలో వేగించి పసుపు వేసి వేయించాలి.
వేయించాక కాస్త ఉప్పు వేయాలి. ఉప్పేసి కారం కూడా వేయక్కర్లేదు. ఇప్పుడు కలిపి మూత పెట్టేసి. ఎంతసేపు మూత పెట్టాలమ్మా? ఒక 2 నిమిషాలు. బాగానే వేగాయి కదా. ఇప్పుడు మగ్గాక చిన్న మంటలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పొడి ఎప్పుడు వేస్తాం? ఇంత అయిపోయాక ఇప్పుడు అయిపోద్ది. ఒక 2 నిమిషాల్లో అయిపోగానే ఆ పొడి జల్లేస్తాం. మరి ఇదేంటమ్మా? ఇది అల్లం వెల్లుల్లి. ఇది అంటే అన్నిట్లో అల్లం వెల్లుల్లి వేసుకుంటే అదే రుచి ఉంటుంది కదా, అందుకనే అటుకే వేపుల్లో అల్లం వెల్లుల్లి వేయలేదు నేను. ఇప్పుడు ఇది బాగా క్రిస్ప్గా తయారయ్యాయి. ఇప్పుడు మనం ఇది మిక్సీలో చేసుకున్న పొడి. ఏం పొడి ఇది? శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండిమిరపకాయ, దాల్చిన చెక్క వేసిన పొడి. ఇది మనం రేపెల్లుండి మళ్ళీ బెండకాయ వేపుడు వాటిలో కూడా మనం ఇది జల్లుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసి ఈ పొడి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలా? మూత పెట్టక్కర్లేదు, ఇంకా ఓపెన్ ఫ్లేమ్. దీంట్లో వెల్లుల్లిపాయ వాడలేదు, అల్లం వాడలేదు, ఉల్లిపాయలు కూడా మనం వేయలేదు. నూనె వేసి చేసాం కదా, ఇది నేతిలో కూడా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నూనె బదులుగా నెయ్యి వాడచ్చు. ఇప్పుడు కొత్తిమీర అందుకో. కొత్తిమీర ఇలా కోసి ఉంచింది, దీని మీద జల్లుకుంటున్నాం. అమ్మా, సాధారణంగా కొత్తిమీర వండేశాక సర్వ్ చేసే ముందు వేస్తారు కదా, నువ్వేంటి ఇప్పుడే వేసేసావు? వేసుకోవచ్చు, దీనికి ఏం తప్పలేదు. కొత్త రకం అరటికాయ కూర రెడీ. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కాసినంత నూనె వేడి చేసి అందులో కట్ చేసిన అరటికాయ ముక్కలను అందులో వేసి తగినంత ఉప్పు, పసుపు, మిక్సీలో వేసిన పొడిని కూడా వేసి కాసేపు వేయించాలి. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంట.